हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. జరిగిన ఎపిసోడ్ లో మనం చూసాము, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత లోగన్ సఫైర్ మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సఫైర్ పిచ్చిదాన్ లాగా అవుతుంది, అక్కడ నుంచి పార్పోనికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే, లోగన్ ని సఫైర్ తప్ప ఇంకెవరు చూడలేకపోతున్నారు. మరోవైపు కిట్టీ ఇంకా జూబ్లీ మైండ్ బ్లాస్ట్ మీద అటాక్ చేస్తారు, అలానే తన పవర్స్ ని యూజ్ చేయకుండా చేస్తారు. దీని వల్ల మ్యాగ్నెటో ఫ్రీ అవుతాడు, అలానే తన మీద అటాక్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు కిట్టీ మ్యాగ్నెటోకి చెప్తుంది, నువ్వు ఫైట్ చేయకుండా ఫస్ట్ రాకెట్ ని ఆపాల్సి ఉంటుంది. అప్పుడు మ్యాగ్నెటో తన పవర్స్ ని యూజ్ చేసుకొని రాకెట్ ని ఆపుతాడు. కానీ సఫాయి నుంచి పింక్ కలర్ లైట్ బయటికి వస్తుంది. అప్పుడు మనందరికి తెలుస్తుంది, తన బాడీలోకి వెళ్ళి బెస్టీ వాయిస్ వస్తుంది. ఈ స్టోరీ కొన్ని హవర్స్ కిందట స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీని నేను స్టార్ట్ చేసే ముందు సైలాక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. సైలాక్ ఒక ఎక్స్మెన్. తన బాడీలో రెండు వేరే వేరే పర్సనాలిటీస్ ఉన్నాయి, కానీ తన బాడీలో ఎప్పుడు బెస్టీ బ్యాండే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ బాడీ తనది కాదు. అయితే కొన్ని హియర్స్ బ్యాక్ ఒక కామిక్ సిరీస్ లో సైలాక్ బ్రెయిన్ ని ఒక జపనీస్ అసెసిన్ బాడీలో పెట్టారు, అందుకనే ఈ బాడీ తనది కాదు. కానీ కొన్ని హవర్స్ కిందట సఫైర్ సైలాక్ మీద అటాక్ చేసి తన బాడీలో ఉన్న సోల్ మొత్తాన్ని మింగేస్తుంది. ఇప్పుడు మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. తన సోల్ ని అబ్జర్వ్ చేయటం వల్ల బెస్టీ సఫైర్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. తన బాడీలోకి వెళ్ళాక బెస్టీ చాలా స్పీడ్ గా కింద పడుతూ ఉంటుంది. తనకి ఏమీ అర్థం కాలేదు. కానీ లోపల పడ్డ తర్వాత అక్కడ చాలా స్కెల్టిన్స్ ఉంటాయి. ఇదంతా చూసి తను ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కానీ మెల్లమెల్లగా తనకు అర్థమవుతుంది తను ఎవరనేది. తను ఆ చోటులో నిలబడి తన డిఫరెంట్ ఫార్మ్స్ ని చూసుకుంటుంది. అప్పుడు తనకి తెలుస్తుంది తన పేరు బెస్టీ బ్యాడాక్, ఏకేఏ సైలాక్. తను నిలబడ్డ చోటులో సఫైర్ సోల్ ఉంది. కానీ సైలాక్ కూడా ఒక పవర్ఫుల్ టెలిపాత్. తను తన పవర్స్ ని యూజ్ చేసుకొని సఫైర్ బ్రెయిన్ ని చదవటం మొదలు పెడుతుంది. అప్పుడు తనకి తెలుస్తుంది సఫైర్ స్టిక్ కొన్ని సెంచరీస్ నుంచి బతికే ఉంది. సఫైర్ ఇన్ని సంవత్సరాలు ఎలా బతికిందంటే, వేరే వాళ్ళ సోల్స్ ని మింగేసి వాళ్ళ లైఫ్ టైం మొత్తాన్ని తను తీసుకుంటుంది. ఈ విధంగా తను కొన్ని సెంచరీస్ నుంచి బతికే ఉంది. ఇదంతా చూసిన తర్వాత బెస్టీ చాలా భయపడి కింద పడిపోతుంది. అప్పుడు తను తన సరౌండింగ్స్ మొత్తాన్ని చూస్తుంది. అక్కడున్న స్కెల్టన్స్ అన్ని తన వైపే వస్తున్నాయి. అప్పుడు తను చెప్తుంది, నా దగ్గర జపనీస్ అసాసిన్ బాడీ లేదు, కానీ దీనికి అర్థం నన్ను నేను కాపాడుకోలేనని కాదు. అప్పుడు తను వెంటనే లేచి అక్కడున్న ఒక వ్యక్తిని కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తను తన ఫ్రెండ్ని చూస్తుంది. ఆ ఫ్రెండ్ని వాళ్ళు చాలా కాలం వరకు చూడలేదు. ఆ ఫ్రెండ్నే వాళ్ళు చాలా సేపటి నుంచి వెతుకుతూ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, అతనే లోగన్. లోగన్ ని ఇక్కడ చూసి తనకి ఏమీ అర్థం కాలేదు, లోగన్ ఇక్కడికి ఎలా వచ్చాడనేది. అప్పుడు లోగన్ చెప్తాడు, నేను లోగన్ని కాదు, నేను లోగన్ సోల్లో ఒక చిన్న పార్ట్ని. నన్ను కూడా నీలానే సఫైర్ తినేసింది. అంటే లోగన్ సోల్లో చిన్న భాగం ఇన్ని సంవత్సరాల వరకు సఫాయిని బతికిస్తుంది. సైలాక్ లోగన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడనే ఉన్నావు? అప్పుడు లోగన్ అంటాడు, నేను మాటల్లో చెప్పలేను. అప్పుడు సఫైర్ అంటుంది, ఇక చాలు, ఇక సమయం వచ్చేసింది, మనిద్దరం కలిసి ఫైట్ చేద్దాం. ఇలా చెప్పిన తర్వాత సైలాక్ తన పవర్స్ ని యూజ్ చేసుకొని లోగన్ సోల్ పార్ట్ ని సఫైర్ బ్రెయిన్ నుంచి బయటికి పంపుతుంది. లోగన్ సోల్ అనేది సఫైర్ బ్రెయిన్ లో ఉంది, అందుకనే సఫైర్ కి తప్ప లోగన్ సోల్ ఎవరికి కనబడట్లేదు. కానీ లోగన్ ని చూసిన తర్వాత సఫైర్ కి టోటల్ గా పిచ్చెక్కుతుంది. అయితే లోగన్ అక్కడికి తనని చంపటానికి వచ్చాడేమోనని సఫైర్ అనుకుంటుంది. ఈ వీక్నెస్ ని చూసుకొని సైలాక్ మెల్లమెల్లగా తన బ్రెయిన్ ని కంట్రోల్ చేయటం మొదలు పెడుతుంది. అయితే సైలాక్ మెల్లమెల్లగా సఫైర్ బాడీని కంట్రోల్ చేయటం మొదలు పెడుతుంది. సరైన సమయం చూసుకొని తన బాడీని మొత్తం పలగొట్టుకొని బయటికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికి చెప్పాలని అనుకుంటున్నాను, సైలాక్ ఈ బాడీ అనేది రియల్ బాడీ తనది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన సైలాక్ అనేది ఒక జపనీస్ అసాసిన్ బాడీలో ఉంది. సైలాక్ ని చూసిన వెంటనే వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు డామినో కిటికీ చెప్తుంది,
రోగ్ ఇంకా స్టామ్ ఆ రాకెట్ లో ఉన్నారు. మనం వెంటనే దాన్ని ఆపాలి. ఇదంతా విన్న తర్వాత కిట్టి మ్యాగ్నెట్ అని చూస్తుంది. అప్పుడు మ్యాగ్నెట్ తన పవర్స్ ని యూజ్ చేసుకొని ఆ రాకెట్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ మైండ్ బ్లాస్ట్ అతన్ని టార్చర్ చేయటం వల్ల మ్యాగ్నెట్ పవర్స్ అన్ని వీక్ అయ్యాయి. అతను తన పవర్స్ అన్ని యూజ్ చేసుకున్నా కానీ ఆ రాకెట్ ని ఆపలేకపోయాడు. అప్పుడు కిట్టి తన పవర్స్ ని యూజ్ చేసుకొని ఆ రాకెట్ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే మరోవైపు నాక్అవుట్ తన స్ట్రెంత్ ని యూజ్ చేసుకొని జుబులి మీద అటాక్ చేద్దామని అనుకుంటుంది. కానీ జుబులి కరెక్ట్ సమయం కోసం వెయిట్ చేసి తన పవర్స్ ని యూజ్ చేసుకుని తన మీద గట్టిగా అటాక్ చేస్తుంది. కానీ ఇదంతా వైపర్ ఇంకా స్నేక్ విబ్బు దూరంగా ఉండి చూస్తున్నారు. నాక్అవుట్ వీక్ అవటం చూసి వాళ్ళిద్దరు వెంటనే ఫైట్ చేయడానికి వచ్చేస్తారు. అప్పుడు వైపర్ తన గన్ తీసుకొని వాళ్ళని షూట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత సాయిలాకు తన పవర్స్ ని యూజ్ చేసుకొని వైపర్ కి ఏమి కనబడకుండా చేస్తుంది. దీని వల్ల తనకి ఏమీ కనబడకుండా పోయింది. మరోవైపు కిట్టి ఆ రాకెట్ లోపలికి వెళ్ళాక స్టోమ్ ని ఇంకా రోగిని చూస్తుంది. తను వాళ్ళిద్దరిని ఆ ప్రిజన్ నుంచి బయటికి తీస్తుంది. స్టోమ్ వాళ్ళిద్దరిని అడుగుతుంది ఇప్పుడు మనం ఎక్కడున్నామని. కానీ కిట్టి చెప్తుంది ఇప్పుడు మనకి మాట్లాడానికి సమయం లేదు. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొని బయటికి వచ్చేస్తుంది. వాళ్ళ ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత మ్యాగ్నెటో పవర్స్ అని వీక్ అయ్యాయి. ఇక అతను చెప్తాడు నేను ఎక్కువసేపు ఆ రాకెట్ ని ఆపలేను. ఇలా చెప్పిన తర్వాత ఆ రాకెట్ అనేది వాళ్ళ కళ్ళ ముందే లాంచ్ అవుతుంది. అలానే ఆ రాకెట్ అనేది ఎర్త్ ఆర్బిట్ ని దాటేసింది. అప్పుడు స్నేక్ విబ్బు సైలాక్ మీద అటాక్ చేయనికే వస్తుంది. కానీ అటాక్ చేసినప్పుడు తనకి తెలుస్తుంది అక్కడ సైలాక్ లేదు. కానీ వెనకాల ఉన్న సైలాక్ తన మీద సడన్ గా అటాక్ చేస్తుంది. దీని వల్ల తను అక్కడనే కింద పడిపోతుంది. అయితే మరోవైపు నాక్అవుట్ తన సూపర్ స్ట్రెంత్ ని యూజ్ చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేద్దామని అనుకుంటుంది. కానీ వెనకాల నుంచి రోగ్ వచ్చి తన తల మీద చేయి పెట్టి తన పవర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది. అయితే నాక్అవుట్ కి ఏమీ అర్థం కాలేదు తనకేమైంది అనేది. తను వెనక్కి తిరిగిన వెంటనే రోగ్ నాక్అవుట్ పవర్స్ అన్ని యూజ్ చేసుకొని తన ముఖం మీద గట్టిగా కొడుతుంది. అలా చేసి నాక్అవుట్ ని అదే చోటులో నాక్అవుట్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత స్ట్రోమ్ తన పవర్స్ ని యూజ్ చేసుకొని అక్కడికి వచ్చిన తుఫాను ఆపేస్తుంది. కానీ మ్యాగ్నెట్ రివెంజ్ అనేది అయిపోలేదు. అయితే మళ్ళీ మైండ్ బ్లాస్ట్ గొంతుని గట్టిగా పిసికేస్తూ ఉంటాడు. ఇలా అంటాడు నీ టార్చర్ నన్ను చాలా వీక్ చేసింది కానీ మైండ్ బ్లాస్ట్ కి నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. ఇదంతా విన్న తర్వాత డామి అంటుంది మైండ్ బ్లాస్ట్ ని చంపటం సొల్యూషన్ కాదు. అప్పుడు మ్యాగ్నెటో తన గన్ చూసి ఇలా అంటాడు నీ బుల్లెట్స్ అనేవి నన్ను టచ్ కూడా చేయలేవు ఇది నీకు తెలియదా. అప్పుడు డామినో మళ్ళీ చెప్తుంది నువ్వు తనని చంపకుండా మేమేదో విధంగా ట్రై చేస్తాము. ఇదంతా చూసిన సైలాక్ ఇలా అంటుంది నేను కావాలనుకుంటే మ్యాగ్నెటోని ఇదే చోటులో చంపేస్తాను. కానీ అప్పుడే మ్యాగ్నెటో మైండ్ బ్లాస్ట్ ని వదిలేసి ఇలా అంటాడు ఇది మీ వెల్కమ్ గిఫ్ట్ అని అంటాడు. వాళ్ళందరూ కలిసి లోగన్ బాడీ గురించి మ్యాగ్నెటో ని అడగాలని ట్రై చేస్తారు. కానీ మ్యాగ్నెటో గట్టిగా చెప్తాడు నాకు లోగన్ బాడీ గురించి ఏమీ తెలియదు. సైలాక్ అతని బ్రెయిన్ మొత్తం చదువుతుంది. అప్పుడు మ్యాగ్నెటో చెప్పింది నిజమని చెప్తుంది. అప్పుడు మ్యాగ్నెటో వైపర్ని వెతకటానికి వెళ్తాడు. అప్పుడు ఆ ఎక్స్మెన్స్ అందరు కలిసి ఆ సీక్రెట్ రూమ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఓనర్ కి థ్యాంక్స్ చెప్తారు. అప్పుడు ఆ ఓనర్ అంటాడు నేను నమ్ముతున్నాను మీ అందరు దేనికోసమైతే ఇక్కడికి వచ్చారో అది మీకు దొరికిందని నమ్ముతున్నాను. కానీ వాళ్ళందరూ చెప్తారు మాకు దొరకలేదు కానీ దీనికి అర్థం మేము వదిలేస్తామని కాదు మేము ఏదైతే వెతుక్కుంటూ వచ్చామో అది మా చుట్టుపక్కలనే ఉందని నమ్ముతున్నాను. అప్పుడు రోగు కిట్టితో అంటుంది మన దగ్గర బాడీ లేదు అలానే ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు ఇది నాకు అసలు నచ్చలేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం. అప్పుడు కిట్టి అంటుంది నీకు ఎవరు చెప్పారు మన దగ్గర ప్రూఫ్స్ లేవని. స్నేక్ విబ్బిని పట్టుకున్న తర్వాత తను అన్ని ప్రూఫ్స్ ని మనకి చెప్పేసింది. తను చెప్పింది వైపర్ ఇంకా తను ఎవరికి పనిచేస్తుందని కూడా చెప్పేసింది. వాళ్ళ దగ్గరనే లోగన్ బాడీ ఉంది. అప్పుడు కిట్టి అంటుంది వాళ్ళు ఎవరు. అప్పుడు కిట్టి అంటుంది వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నారు ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి సొటేరియా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడితో మిస్టరీ ఇన్ మాధుర్పూర్ అయిపోయింది. ఇక మిలిగింది ఒకటే ఎపిసోడ్. ఇప్పటి వరకు చూసిన ఎవ్రీ సూపర్ హీరోని విలన్స్ ని మనం అందులో చూస్తాము. నేను ఎక్కువగా చెప్పి స్పాయిల్ చేయాలని అనుకోవట్లేదు. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక సర్ప్రైజ్ ని చూస్తారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు వెయిట్ చేసి చూడండి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step, still hanging in the balance, not the
life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are.